గై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ మేఘడుడవై దూత గళమూలతో పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందే తన్ పర్వసించి సింతుం మహిమ రూపము నేనే పొందెదం పర్వసించి ఆదినం ఉల్లాసింతుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా మన ప్రభువును ప్రియరక్షకుడనైన యేసయ్య అతి శ్రేష్ఠమైన నామంలో మహోన్నతుని స్వరము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరి సహోదరునికి కుటుంబాలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక అంశంతో మీ మధ్యకు రావడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ పాద సన్నిధిలో మరొకసారి నీ ప్రజల మధ్యకు నీ వాక్యం తీసుకుని వెళ్ళటానికి నీ సేవకుడు నన్ను నిలబెట్టి మాట్లాడుతున్నందుకు స్తుతిస్తున్నాను. విన్నటువంటి వారి కుటుంబాలు జీవితాలు నాయన అన్నిటిని దీవించమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని సన్నిధిలో మీతో కలిసి మరొకసారి సహవాసం చేయటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి ఆ దేవునికి కృతజ్ఞతలు. అలాగే ఈ మహోన్నతుని స్వరం మరి ప్రతి ఎపిసోడ్ని మీరు చూస్తూ ఆనందిస్తున్నారని, బలపడుతున్నారని మరి మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. దేవుడు తన సన్నిధిలో తన కృప ద్వారా మీతో మాట్లాడుతూ రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలని నిరంతరం మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. మంచిది, ఈరోజు దేవుని వాక్యంలోనికి మనం వెళదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎస్తేరు గ్రంథం 1:10 మనము చదువుకుందాం. 7వ దినమున రాజు ద్రాక్షరసము త్రాగి సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తు యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న
ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు 12వ వచనం రాణి అయిన వస్తి నపంసుకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించున. ప్రభునందు ప్రియుల బైబిల్ గ్రంథం అద్భుతమైనటువంటి గ్రంథం. బైబిల్ గ్రంథములో రచనల శైలిని మనము గమనించినట్లయితే బైబిల్ అంతా కూడా ఆధ్యాత్మికంగా మనకు కనిపించిన ఇందులో మూడు భాగాలుగా విభజించవలసి వచ్చింది. మొదటిది ఏమిటి అంటే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి లేఖనాలు, రెండవది అక్షరార్థమైనటువంటి లేఖనాలు, మూడవది అలంకార రూపంలో కనిపించేటువంటి లేఖనాలను మనము చూస్తాం. ఎస్తేరు గ్రంథం మనకు ఇది చరిత్రను తెలియజేసే గ్రంథమైన, ఇంగ్లీష్లో అంటాడు హిస్టారికల్ బుక్, చరిత్ర సంబంధమైనటువంటి బుక్ ఇది. ఈ బుక్లో మొదటి నుండి ఆఖరి వరకు మనకు కనిపించే సమస్తము కూడా ఆధ్యాత్మికంగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గ్రంథములో ఉండేటువంటి ప్రతి విషయము కూడా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ముడివేయబడినట్లుగా మనకు లేఖనాలు తెలియజేస్తాయని దైవజనునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, ఇందులో మనకు కనిపించేటువంటి వ్యక్తులు నేను ముందుగా పరిచయం చేస్తాను. మొదటి వ్యక్తి రాజైన అహర్వేరోషు, రెండవ వ్యక్తి ఎవరంటే రాణి అయిన వస్తి, మూడో వ్యక్తి ఎవరు అంటే మర్దుకై, నాలుగో వ్యక్తి ఎవరు అంటే ఎస్తేరు, ఐదో వ్యక్తి ఎవరు అంటే హామాను మనకు కనిపిస్తాడు. ఈ పుస్తకములో లేక ఈ గ్రంథములో ఈ ఐదుగురు మీదే ఈ గ్రంథమంతా నడుస్తూ వెళుతూ ఉంటుంది. అయితే ఇందులో మొదటి వ్యక్తిని మనం గమనించినట్లయితే రాజైన అహర్వేరోషు, ఆధ్యాత్మిక స్థితిలో మనం గమనించినట్లయితే రాజైన అహర్వేరోషు ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడు అంటే రాజులకు రాజును ప్రభులకు ప్రభునైన యేసయ్యకు లేక సైన్యములకు అధిపతి అగు దేవునికి లేక పరిశుద్ధాత్మ దేవునికి, అంతేకాకుండా త్రియేక దేవుడైన సర్వోన్నతునికి సాదృశ్యముగా మనకు కనిపిస్తాడు. రెండవ వ్యక్తి వస్తి, వస్తి ఎవరు పోలికలు మనకు కనిపిస్తుంది అంటే వధువుగాను లేక సంఘముగాను లేక కన్యకగాను లేకపోతే ఒక స్త్రీగాను మనకిందులో ఆమె ఆధ్యాత్మికంగా కనిపిస్తూ ఉంటుంది. మూడో వ్యక్తి మర్దుకై, మర్దుకై మనకు ఎలా కనిపిస్తాడంటే సంఘ కాపరి అనగా తన ప్రజలను కాపాడేటువంటి కాపరిగాను, బాధ్యత కలిగినటువంటి దైవజనుడిగాను, ప్రార్థనా పరుడుగాను, విజ్ఞాపన చేసేటువంటి వాడుగాను, హృదయంలో ఆత్మల పట్ల భారము కలిగిన వాడుగాను మనకు కనిపిస్తాడు. నాలుగో వ్యక్తి ఎవరు అంటే హెస్తేరు, హెస్తేరు ఎలా మనకు కనిపిస్తుందంటే మహిమ నుండి తన సంఘం అధిక మహిమ పొందినటువంటి విధానములో అనగా ఒక స్టేజ్ నుండి మరొక స్టేజ్లోనికి వెళ్ళినట్లుగా అంటే యోగ్యత నుండి అధికమైనటువంటి యోగ్యతలోనికి వెళ్ళినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో మనం చూస్తూ అపొస్తలుడైన పౌలు అంటాడు మెట్టుకు సహోదరులారా అని, అంటే క్రైస్తవుడు ప్రతి మెట్టు ఎక్కేవాడుగా అంటే అభివృద్ధి పొందేటువంటి వాడుగా దేవుని దగ్గర నుంచి అనేకమైనటువంటి కృపలు పొందేవాడుగా ఉండాలి అనేటువంటిది జ్ఞాపకం చేస్తాడు. ఇక ఐదవది ఎవరు అంటే హామాను అనేటువంటి వాడు మనకు కనిపిస్తాడు. ఆ హామాను అనేటువంటి ఆ వ్యక్తి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే అపవాదికి సాదృశ్యముగా ఉన్నాడు, దురాత్మకు సాదృశ్యముగా ఉన్నాడు, దయ్యమునకు సాదృశ్యముగా అతడు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. సో దేవుని పిల్లలారా, ఇందులో చదవబడినటువంటి లేఖన భాగాలను మనము గనక గమనించినట్లయితే ఏడవ రోజు అనేటువంటి మాటను రాజు ఉపయోగిస్తాడు. అహర్వేరోషు రాజు ఏడవ రోజు ఉపయోగిస్తాడు. ఏడవ రోజు రాణి అనగా సంఘం లేక రాణి అనేటువంటి కన్యక లేక రాణి అనేటువంటి సౌందర్యవతి రాజ సన్నిధికి రావాలి అనేటువంటిది ఆయన
పిలుస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. ఏడవ రోజు అనేటువంటిది మన బైబిల్లో చూచినట్లయితే ఆదికాండములో దేవాది దేవుడు 2వ అధ్యాయం 2వ వచనములో ఆరు దినములు సృష్టి యావత్తును చేసి ఏడవ దినమున విశ్రాంతిని పొందెను అని ఉంటుంది. ఏడవ దినము అనగా దేవుని పిల్లలారా, ఏడవ దినము ఆదివారమున లేక పునరుత్థాన దినమున ఆయన మనుషులకు విశ్రాంతిని ఇవ్వటానికి, ఆయన శాంతిని దయచేయటానికి మనుషులను ఆయన సన్నిధికి పిలుస్తూ ఉంటాడు అనేటువంటి సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనములో ఒక మంచి మాటను మనము చూస్తా ఉంటాము. నా విశ్రాంతి దినమని వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఓరకొండని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్టమగు ఘనమైనదనియు అనుకునే దానికి ఘనముగా నీవు ఆచరించాలి. ఏడవ రోజు ఎలాంటి రోజు అంటే విశ్రాంతి దినము మాత్రమే కాకుండా అది ప్రతిష్ఠిత దినం అంటాడు. ఏడవ రోజు అనగా ఆదివారం ప్రభు సన్నిధికి అనగా ఆయన సంఘమునకు లేక ఆయన దైవజనుల దగ్గరకు మీరు వెళ్ళినట్లయితే దేవుని పిల్లలారా, అది నిన్ను ప్రతిష్ఠించేటువంటి రోజు. ఆయన కొరకు నిన్ను ప్రతిష్ఠించుకుంటాడు, నీ బిడ్డలను ప్రతిష్ఠించుకుంటాడు, నీవు ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని ఆయన ప్రతిష్ఠిస్తాడు. నిన్ను ప్రతిష్ఠించుకొని ఆయన కొరకు నిన్ను ఒక మంచి పాత్రగా ఆయన వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతటితో ఆగలేదు, అది మనోహరమైనటువంటి దినం అంటాడు. మనోహరము దేవుని పిల్లలారా, ఎంత గొప్ప మాటను దేవుడు వెల్లడి చేస్తున్నాడు. మనోహరము అంటే చాలా గొప్ప దినం, అందమైన దినం, ఆశీర్వాదకరమైన దినం, సుందరమైనటువంటి దినం, నీవు ఉప్పొంగి సంతోషముతో హర్షించేటువంటి దినముగా, అలాంటి జీవితముగా, అలాంటి కుటుంబముగా, అలాంటి బ్రతుకుగా చేసేటువంటి పరిస్థితి ఏడవ రోజు నీకు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా చూస్తే అది ఘనమైనదిగా మనం చూస్తాం. ఏడవ రోజు విశ్రాంతి దినం, పునరుత్థాన దినం, అది ఘనమైనటువంటి దినముగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఘనత ఎక్కడుంది, విశ్రాంతి ఎక్కడుంది, మనోహరము ఎక్కడుంది, ప్రతిష్ట ఎక్కడుంది అంటే అది దేవుని సముఖములో మాత్రమే ఉన్నది అనేది దేవుని సేవకునిగా లేఖనాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. అందుకే అహర్వేరోసు రాజు ఆ వస్తి అనేటువంటి ఆమెను ఏడవ రోజు ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అంతేకాదు, ఏడవ రోజు దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వెళ్ళి రమ్మని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము చూచినట్లయితే ఆ ఎస్తేరు గ్రంథములో ఆమె సౌందర్యమును చూపించడానికి, అక్కడ ఆమె సౌందర్యమును, ఆమె అందమును చూపించడానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అందము సౌందర్యము అనగా అవి బాహ్య సంబంధమైన పదాలేమి కాదు, కానీ ఆత్మ సంబంధమైన పదాలుగా మనం తీసుకోవాలి. ఒకవేళ బాహ్య సంబంధమైనటువంటి పదాలుగా మనం తీసుకున్నట్లయితే అందం అనేది మోసకరమని, సౌందర్యం అనేది వ్యర్థమని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా మనం తీసుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ సౌందర్యం గురించి మాట్లాడుతూ, ఆధ్యాత్మికంగా నీవు పరిపక్వతలోనికి, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగినటువంటి స్థితిని అనగా నీ క్రియలను, నీ ఆలోచనలను, నీ తలంపులను ఇంకా లోతుకు వెళితే దేవుని మందిరానికి వెళుతున్నటువంటి నీవు, దేవుని కలిగినటువంటి నీవు, దేవుని ఆరాధిస్తున్నటువంటి నీవు, ఏమాత్రము దేవునిలో ఎదిగావో, ఏమాత్రములో దేవుని యొక్క ఫలాలు నువ్వు పొందుకున్నావో, ఏమాత్రం ఆధ్యాత్మిక సంబంధమైన వరాలు నువ్వు కలిగి ఉన్నావో, ఏమాత్రం నువ్వు వాడగలుగుతున్నావో, నీ సౌందర్యం ఏంటో, నీ అందం ఏంటో, ఆ దైవికమైనటువంటి ఆ లక్షణాలు ఏమిటో, అవన్నీ కూడా ఆదివారం నాడు అనగా ఏడవ రోజు ఆయన సముఖములను కనపరచడానికి, చూపించడానికి దేవాది దేవుడు నిన్ను ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చాలామంది అనుకుంటారు, ఆదివారం నాడు ఏదో మనకు మందిరానికి వెళుతున్నాం, ఏదో వెనక కూర్చొని వాక్యం వింటున్నాం, ఏదో మనము ఒక పాట పాడుతున్నాం, ఇంకొంచెం ముందుకెళ్ళేది వాక్యం చదువుతున్నాం, లేదు దైవజనులకు ఏదో పరిచర్య చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నామే. కానీ ఇదిగో ఎంత నీ సౌందర్యము,
నువ్వు దేవుని దగ్గర నుంచి సంపాదించిన ఆత్మ సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా ఆ దైవిక పరమైనటువంటి ఆలోచనలు ఉద్దేశాలు క్రియలన్నీ కూడా నువ్వు చూపించి దేవుని సంతోషపరిచే వ్యక్తివిగా నువ్వు ఉండాలి అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో కనుక ఈ రోజు నిచ్చైనా నువ్వు ఆ దైవికమైనటువంటి విషయాలన్నిటిలో కూడా ఇంకా నువ్వు బాగా ఎదిగి ఇంకా ఎదిగి ఇంకా ఎదిగి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి నీవు గొప్ప ఆశీర్వాదము దేవుని దగ్గర ఆయన సంతోషపరిచి ఆ ఆత్మ సంబంధమైన సౌందర్యం అంతటిని కూడా నువ్వు చూపించి గొప్ప దీవెన నీవు నీ కుటుంబం అంతా కూడా ఆ ప్రతిష్టతను పొంది ఆ మనోహరమును నువ్వు పొంది ఆ ఘనతను నువ్వు పొంది ఆ విశ్రాంతిని నువ్వు పొంది ఆశీర్వదించబడాలి అనేది దేవుని ఉద్దేశమైంది. అందుకే ఆయన తన సముఖమునకు ఏడవ రోజున నిన్ను రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనము బైబిల్లో చూసినట్లయితే పరమగీతముల గ్రంథములో ఆయన తన సంఘమును చూసి ఆయన మాట్లాడేటువంటి మాటలు మనము చూస్తాం. అక్కడ బాహ్యముగా అక్షరార్థముగా మనం చూసినప్పుడు శూలమతి అనేటువంటి ఒక కన్యక మనకు కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక కోణములు మనం చూసినప్పుడు అక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తూ ఉంటుంది, ఆమె ప్రియురాలు అనేటువంటి మాటను చూస్తాం. రెండవది చూస్తాము పావురము అనేటువంటి మాటను మనము చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఆ మాటలను దేవుడు ఆమె విషయంలో వాడినట్లుగా చూస్తాం. ఒకటి దేవునికి ప్రియురాలుగాను, రెండవది కళంకమైన మచ్చైన డాగు లేనటువంటి పావురముగా. పావురం అనగానే మనకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు రావాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు నదిలో ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మ తీసుకున్న మీదట ఆయన నదిలో నుంచి ఒడ్డుకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఆ పరలోకము నుండి పావురపు ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి ఆయన మీద వ్రాలినట్లుగా మనం చూస్తాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పోలికలో దేవుడు ఈ శూలమతిని మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ఈమె ఎంత ఎదిగింది, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి, ఎంత దైవిక సౌందర్యంలో ఉన్నదో మీరు గమనించాలని దేవుని సేవకునిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. చాలామందిని చూసినట్లయితే అక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా క్రైస్తవ లోకం ఈ రోజున చాలామంది మనకు కనిపిస్తున్నారు. చాలామంది మనోహరమైనటువంటి పరిస్థితులను వారు పొందుకొని దేవుని చేతుల్లో బహుబలంగా వాడబడేటువంటి వారు కూడా లేకపోలేదు. అందరి బట్టి దేవునికి స్తోత్రము చెల్లించాలి. పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయంలో 14వ వచనమును నేను చదువుతున్నాను. బండ సందులలో ఎగురు నా పావురమ, పేటు పీటలను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటాడు. దేవుడు ఎంతగా కోరుకుంటున్నాడు, 7వ రోజు దేవుని సన్నిధికి మనం రమ్మనేది ఎందుకంటే నీ స్వరము ఆయన వినాలి, నీ ముఖము ఆయన చూడాలి. అనగా టోటల్గా మనం గమనిస్తే నీ ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని ఆయన చూడాలని, ఆయన చూపించాలని ఆశిస్తున్నాడు. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి నీవు అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ సౌందర్యాన్ని, ఆ అందమును నువ్వు చూపించు, ఆయన సంతోషపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము చూస్తాం. ఇక్కడ అంటాడు నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము అని చెప్పని సెలవిస్తాడు. ఎంత మరి గొప్పగా వర్ణిస్తాడు దేవుడు. అయితే బాహ్యానికి చూస్తే శూలమతి గురించి యెరూషలేము కుమార్తెలు మాట్లాడుతూ ఏమంటారంటే, పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో అంటారు, యెరూషలేము కుమార్తెలారా నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను అన్నట్లుగా ఈ శూలమతి మాట్లాడుతుంది. అనగా దేవుని పిల్లలారా, యెరూషలేము కుమార్తెలు ఈమెను చూసినప్పుడు బాహ్యమునకు ఈమె చాలా నల్లగా ఉన్నట్లుగా, అందహీనురాలుగా ఉన్నట్లుగా, ఏ సౌందర్యము లేనట్లుగా ఆమె వాళ్ళు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈమె చెప్పుతున్న మాట ఏంటంటే, నిజమే నేను నల్లని దానను. ఎందుకు నేను బాహ్యముగా నల్లని దానం అయ్యానంటే, నేను మందలు కాస్తున్నటువంటి, ఎండ తగిలినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను కనుక నల్లగా ఉన్నాను. అయితే నేను బహు సౌందర్యవంతురాలను. ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యం. దేవుని పిల్లలారా, దేవుడు కోరుకునేది నీ ముఖ రూపాన్ని కాదు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు చెప్పాడు, దేవుడు నరుని వేషాన్ని చూడు అని చెప్పని వాక్యం ఉంది. దాన్ని ఫుడ్ కోర్ట్లో చూస్తే నరుని ముఖాన్ని దేవుడు చూడడు అనేటువంటి మాట మనకు అక్కడ కనపడుతుంది. బాహ్య రూపాన్ని దేవుడు చూసి లక్ష్య పెట్టేవాడు కాదు, కానీ నీ హృదయంత రంగాలలో ఉండేటువంటి దైవ సంబంధమైనటువంటి ఆ దైవిక లక్షణాలను, ఆ దైవిక పరమైనటువంటి ఆ నిబంధనను, ఆ దైవిక పరమైనటువంటి అనుభవాలన్నిటినీ
ఆయన చూసి సంతోషించేవాడుగా ఉన్నాడు, పరిశీలించేవాడుగా ఉన్నాడు అనేది దేవుని వాక్యము మనకు చెబుతున్నటువంటి గొప్ప సత్యమని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లారా, మనము బైబిల్లో చూస్తే సమూయేలు గ్రంథంలో మరి ఆ దేవాది దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ యెషయా ఇంటి వద్దకు వెళ్ళి నేను వారిలో వారి కుమారులు ఒకని రాజుగా ఎంచుకున్నానంటే అక్కడికి ఆయన వెళ్ళి మొదటి కుమారుని పిలిపించినప్పుడు ఆయన ఎత్తును ఆయన రంగును ఆయన అందాన్ని ఆ కుర్రలను అన్నిటిని చూసినటువంటి వాడుగా సమూయేలు చాలా ఆశ్చర్యపడి ఎంత అందమైనటువంటి వ్యక్తిని ఎంత ఎత్తుగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడని సంతోషపడి తైలపు కొమ్ము తీసి ఆయన మీద పోసి ఆయనను అభిషేకించడానికి రాజుగా ప్రయత్నించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు, నువ్వు అలా చేయటానికి వీల్లేదు అంటాడు. ఎందుకు ప్రభువా అన్నప్పుడు, నీవు మనుషుని వేషాన్ని చూస్తున్నావు, వారి ఎత్తును వారి రూపాన్ని చూసి లక్ష్య పెడుతున్నావు, కానీ నేను వాటిని లక్ష్య పెట్టేవాడిని కాదు అని చెప్పాను. చివరికి ఎవరిని ఎందుకున్నాడు అంటే, ఆధ్యాత్మికంగా అడవులలో లోయలలో ఉన్నప్పటికీ, ఏ గ్రంథం ఆయన దగ్గర లేకపోయినప్పటికీ, ఏ ఆధారం ఆయన దగ్గర లేకపోయినప్పటికీ, ఏ దైవజనుడు ఆయన దగ్గర లేకపోయినప్పటికీ, ఏ ఆధ్యాత్మిక గురువు ఆయన దగ్గర లేకపోయినప్పటికీ, ఆయన వ్యక్తిగతంగా దేవునితో తన సహవాసమును పెంపొందించుకొని దేవునిలో ఆయన ఆధ్యాత్మిక స్థితిని అభివృద్ధి పరచుకొని ఆయన చాలా ఆత్మ సంబంధమైన సౌందర్యవంతుడిగా సౌందర్యవంతుడిగా ఉండేటువంటి గొప్ప వ్యక్తిగా మారినటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నట్లుగా తన రాజుగా మనము చూస్తూ ఉంటాం. ఈ దినమందు దేవుని పిల్లలారా, ఏడవ దినమందు అనగా విశ్రాంతి దినమందు, పునరుత్థాన దినమందు దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలో ఎప్పటికీ నీకు అవగాహన కలిగి ఉంటుందని నేను దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. ఆది కాండములో దేవుడు చెప్పాడు, ఆరు రోజులు నేను కష్టపడ్డాను, ఏడవ రోజు నేను కూడా విశ్రాంతి తీసుకుంటున్నాను, మీరు కూడా ఆ విధంగా చేయమని చెప్పని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. కనుక ఆరవ రోజు వరకు మన కష్టపడచ్చు, ఏడవ రోజు మాత్రం దేవునికిచ్చి ఆయన సన్నిధిలో మనకు రావాల్సినటువంటి ఆ బ్లెస్సింగ్స్ ఆ ఆశీర్వాదములన్నీ కూడా మనం పొందుకోవాలని దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడని దేవుని మాటను బట్టి సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి విషయం. రెండవ విషయంలోకి వస్తే, ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం 12 వచనములో రాణి అయినటువంటి వస్తి దేవుని మాట అనగా రాజు మాట వినలేదు, రాజు మాట వినలేదు, రాజు మాటకు లోబడలేదు అనేటువంటి మాటను చూస్తా ఉన్నాం. దేవుని పిల్లలారా, సృష్టికర్తని దేవుని మాట మనం వింటే అంత ఆశీర్వాదమో, సృష్టికర్తని దేవుని మాట మనం వినకపోతే ఎంత శాపమో బైబిల్ మనకు బయలుపరుస్తుంది. ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చించును అని చెప్పని చెప్తాడు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, రాజైన మాట శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు గనుక ఆయన మాట నువ్వు శ్రద్ధగా విని ఆయన చెప్పింది నువ్వు అర్థం చేసుకుని ఆ విధంగా నువ్వు నడిచినట్లయితే భూమి మీద నున్న సమస్తమైన జన్మల కంటే దేవాది దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్పని ఆయన చెప్పినట్లుగా మనము లేఖనములో చూస్తున్నాం. దేవుని పిల్లారా, ఒకవేళ ఆయన మాట మనం వినకపోతే ఏమి జరుగుతుంది అంటే 15 వచనాలు అంటాడు అక్కడ, నేడు నేను ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞల కట్టలు నువ్వు అనుసరించి నడుచు కొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నటువంటి మాట వినని ఎడల శాపములన్నీ నీ మీదకు వచ్చును అంటాడు. చూసారా ఎంత భయంకరమో, శాపాలు వచ్చేస్తాయి. దేవుని మాట వినాలి, వస్తే దేవుని మాట వినలేదు, దేవుని పిల్లరా నాశనమును తెచ్చుకుంది. రెండవదిగా మనం చూస్తున్నాం, యెషయా గ్రంథం 1:19 అంటాడు, మీరు సమ్మతించిన మాట వినిని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు, లేకపోతే మీ మీదకి ఖడ్గం వస్తుందని చెప్పని దేవుడు సెలవిస్తాడు. దేవుని మాట వింటూ మనకి ఎంత ఆశీర్వాదమో దేవుని పిల్లారు. మూడవదిగా మనం చూస్తే, దేవుడు అక్కడ రాజు మాట్లాడుతూ ఎస్తేరు గ్రంథంలో రాజు మాట్లాడుతూ అంటాడు, వస్తీ కంటే ఏమంటాడంటే, మొదటి అధ్యాయం 19 వచనంలో వస్తీ కంటే యోగ్యురాలైనటువంటి కన్యకను లేకపోతే వధువు నాకు కావాలి అని రాజు మాట్లాడతాడు. వస్తీ యోగ్యురాలు కాదంటే, వస్తీ యోగ్యురాలే కానీ ఆమె కంటే యోగ్యురాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు.
కనుక దేవుని పిల్లారా నిజంగా యోగ్యులైనటువంటి వారు ఎలా ఉంటారు బైబిల్ ఏం చెప్తుంది అనేది గనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథం మొదటి అధ్యాయములో 8వ వచనంలో దేవుడు యోగ్యుల గురించి మాట్లాడుతున్నాడు అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని చెప్పని చెప్తాడు దేవుడే ఒక మనిషి గురించి యోగ్యతను గురించి కనపరుస్తున్నాడు యోబు ఎలాంటి వాడు అంటే దేవుని పిల్లారా యథార్థవంతుడు ఆయన న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అంతే కాకుండా చెడుతనమును విసర్జించినటువంటి వాడు ఎంత యోగ్యుడు ఇక్కడ రాజు కోరుకున్నాడు వస్తి కంటే అధికమైన యోగ్యురాలు నాకు కావాలి నిజంగా యోగ్యుల బైబిల్లో చాలా మంది ఉన్నారు దేవుని పిల్లలు మన బైబిల్ చదువు వాళ్ళందరూ మనకు అర్థమవుతారు మూడో విషయాన్ని మీకు చెప్పాను నాలుగో విషయం ఏంటంటే ఆ యోగ్యురాలు కనిపించినప్పుడు అనగా ఎస్తేరు కనిపించినప్పుడు ఆ రాజు చేసిన పని ఏమిటి అంటే చూడండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనమును మనము చూస్తున్నాం అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను దేవునికి మహిమ కలుగును గాక రాణి రాణిగా నియమించాడు అంతే కాకుండా ఆమె తల మీద ఏమిటి రాజ్య కిరీటాన్ని పెడతాడు ఇందాక మనం చూసాం ఆయన మొదటి భార్య లేకపోతే వస్తి అనేటువంటి ఆమెను చూసినప్పుడు రాజ కిరీటాన్ని మాత్రం పెట్టాడు రాజు కిరీటాన్ని ఆమె తల మీద పెట్టాడు కానీ ఇక్కడ అధికమైనటువంటి యోగ్యత వస్తీ కంటే కూడా మిగుల యోగ్యత కలిగినటువంటి స్త్రీగా ఎస్తేరు ఉన్నది కనుక ఆమె మీద రాజ్య కిరీటాన్ని దేవుడు పెట్టినట్లుగా చూస్తాము ఎంత ఆశ్చర్యం దేవుని పిల్లారా రాజ్య కిరీటం బైబిల్ గ్రంథంలో మనము దానియేలు గ్రంథాన్ని చూస్తే 7వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను చూడండి అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమునందుదురు వారు యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యమేలుదురు అంటాడు రాజ్య కిరీటాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యుగ యుగములు యుగాంతము వరకు రాజ్యాలను వారు ఏలుతారు అంటాడు రాజ్య కిరీటాన్ని పెట్టినటువంటి వస్తి లోపల అంతఃపురములోనే ఉంది కానీ రాజ్య కిరీటాన్ని పెట్టినటువంటి ఎస్తేరు యుగ యుగములు రాజ్యాన్ని ఏలేటువంటి అర్హత యుగాంతము వరకు రాజ్యాలను పరిపాలించేటువంటి అర్హతతో కూడినటువంటి కిరీటాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియమైనటువంటి వారలారా ఈరోజు ఈ లేఖన భాగం నుంచి నువ్వేం గ్రహించావు 7వ రోజు ఎంత ప్రశస్తమైందో దేవుని మాట వింటే ఎంత దీవెనో యోగ్యురాలుగా ఉంటే నువ్వెంత గొప్ప వ్యక్తివో ఏం బహుమానం పొందుతావో యోగ్యురాలు అయిన తర్వాత నువ్వు పొందినటువంటి బహుమానముల ఎంత ఆశీర్వాదం ఉందో ఆ కిరీటములు ఎంత ఆశీర్వాదం ఉందో నువ్వు గ్రహించవలసిన వ్యక్తివిగా ఉన్నావని నేను తెలియజేస్తూ ఉన్నాను కనుక ఈ మాటలు విన్నటువంటి నీవు దేవునిలో నీ సౌందర్యం దేవునిలో నీ అందం దేవునిలో నీ ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం అందం అంతటిని కూడా ఆయనకు చూపే వ్యక్తివిగా ఆయన సంతోషపరిచే వ్యక్తివిగా దేవుని ఘనపరిచే వ్యక్తివిగా దేవుని దగ్గర నుంచి ఘనతను పొందుకునే వ్యక్తివిగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునే వ్యక్తివిగా నీవు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యు దైవాశీస్సులు ఆమెన్ ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమౌ నా జీవితం